నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం ఫిల్మ్ ఇండస్ట్రీ, చిత్ర పరిశ్రమ అంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, సురేష్ బాబు వీళ్ళు మాత్రమేనా? 24 crafts అంటే 24 రకాల కార్మికుల వర్గాలు అందులో ఉన్నాయన్న విషయం ఎవరికైనా తెలుసా? మరి ఈ 5-6 మాత్రమే కలిసి సినిమాలు తీసుకోగలరా? ఈ రోజున ఫిల్మ్ ఇండస్ట్రీలో బూర్జువా మనస్తత్వం, ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, ఒక భూస్వామ్య పెత్తనం పద్ధతిలో మరి నటులు కానీ నిర్మాతలు కానీ వ్యవహరిస్తూ ఉంటారనేది లోకమెరిగినటువంటి సత్యం. అయితే కేవలం వాళ్ళతో మాత్రమే చిత్ర పరిశ్రమ లేదు, అక్కడ 24 crafts ఉన్నాయి. 24 crafts అసోసియేషన్లు ఉన్నాయి, అక్కడ ఎన్నుకోబడిన కార్యవర్గాలు ఉన్నాయి, మరి వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఉంది అక్కడ. 24 crafts కలిస్తేనే ఇక్కడ ఈ రోజున ఒక సినిమా అనేది నిర్మాణం అవుతుంది. మరి ఈ రోజున హీరోల పెత్తనం, నిర్మాతల పెత్తనం చాలా అత్యధికంగా ఉంటుంది, లేదా దర్శకుల పెత్తనం అత్యధికంగా ఉన్నమాట నిజమే, కానీ అలాగని వాళ్ళు మాత్రమే సినిమా చేసుకోలేరు. అలాగే రెండు చేతులు లేకుండా చప్పట్లు మోగకపోవటం అనేది ఎంత సహజమో ఈ రోజున సినిమా నిర్మాణం కూడా అంతే. మరి ఈ లాక్డౌన్ తర్వాత, లాక్డౌన్లో సడలింపు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత సినిమా నిర్మాణాలకి కూడా సడలింపు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో మరి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిత్వంలో లేకపోతే ముఖ్యమంత్రిత్వంలో చర్చించాలనుకున్నటువంటి సినిమా పెద్దలు కేవలం డి సురేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, లేకపోతే ఓ దిల్ రాజు, లేకపోతే ఓ రాజమౌళి, ఓ త్రివిక్రమ్ మాత్రమే కూర్చుని వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు ఏదో మాట్లాడేసుకొని ఆ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని పిలిచి అది కూడా చిరంజీవి ఇంట్లోనో ఎక్కడో పెట్టేసుకుంటే ఏమిటి దీని అర్థం? సరే బాలకృష్ణ నన్ను పిలవలేదు అని చెప్పి ఆయన అన్నాడు, ఆయన వస్తానంటే ఎవరు వద్దన్నారన్న చిల్లర కళ్యాణ్ అంటాడు, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నాగబాబు అంటాడు. అసలు ఈ నాగబాబు ఎవరో తెలియదు, నాగబాబు ఎవరో తెలియదు అంటే తెలియదు అంటలేదు నేను, అతను కనుక నాకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అన్నట్టు. అతను ఒక మెగాస్టార్కి తమ్ముడు, పవర్ స్టార్కి అన్నయ్య తప్ప అతను కనీసం మసిబొగ్గు స్టార్ కూడా కాదు. మరి ఈ రోజున లాక్డౌన్ సడలింపుల తర్వాత సినిమా నిర్మాణం చేయాల్సి వస్తే ప్రొడక్షన్ అసిస్టెంట్ పనిచేయాలి, లైట్ మెన్ పనిచేయాలి, కెమెరామెన్స్ పనిచేయాలి, కెమెరామెన్ అసిస్టెంట్స్ పనిచేయాలి, మరి అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కెమెరా అసిస్టెంట్లతో సహా మరి ఈ రోజున మేకప్ వాళ్ళు, కాస్ట్యూమ్ వాళ్ళు, మరి సెట్ బాయ్స్, ఆర్ట్ డైరెక్టర్సు అందరూ పనిచేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళెవ్వరూ పని చేయకుండా వీళ్ళు మాత్రమే సినిమా తీసుకోలేరు కదా. మరి మీరు లాక్డౌన్ సడలింపులు అడిగేటప్పుడు మీరు ఊరికే నోటితో అడిగేస్తే ప్రభుత్వం ఆ సరే కానీ నన్ను ఇచ్చేస్తే మీరు షూటింగ్లు స్టార్ట్ చేసేస్తే రాకెక్కడికి పోతారు, వాళ్ళే వచ్చి పనిచేస్తారులే అని అనుకుంటామా? అసలు ఎందుకు ఆ మీటింగ్? ఇలాంటి మీటింగ్ పెట్టబోయే ముందు ఈ రోజున ఫిల్మ్ ఛాంబర్ ఉంది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది, డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది, రైటర్స్ అసోసియేషన్ ఉంది, కెమెరామెన్స్ అసోసియేషన్ ఉంది, మరి మేకప్ మ్యాన్స్ అసోసియేషన్ ఉంది, అలాగే మరి కాస్ట్యూమర్స్ అసోసియేషన్ ఉంది, మరి ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అసోసియేషన్ ఉంది, మరి సెట్ అసిస్టెంట్లు మరి వీళ్ళు అందరు అసోసియేషన్లు ఉన్నాయి. మరి ఇటువంటి 24 crafts నుంచి ఒక్కొక్క క్రాఫ్ట్కు సంబంధించినటువంటి అసోసియేషన్ నుంచి ఇద్దరు ప్రతినిధుల్ని పిలిచి మీరు ఛాంబర్లో మీటింగ్ పెట్టుకొని అసలు మరి ఇప్పుడు ఈ భౌతిక దూరం పాటించటం, హైజీనిక్ని మెయింటైన్ చేయడం, మరి ఈ ఇటువంటి ఒక పద్ధతిలో మనం షూటింగ్ చేయాలంటే మనం ఎటువంటి నిబంధనలు పెట్టుకొని ఎటువంటి పద్ధతిలో మనం షూటింగ్ చేయాలని అందరూ కలిసి కూర్చొని చర్చించి అందరి అభిప్రాయాలు, ప్రతి ఒక్కరికి పనిచేయడానికి పనితో పాటుగా కంఫర్ట్ కూడా ఉండాలి. మీ ఇష్టానికి మీరు హాయిగా ఒక క్యారవాన్లో కూర్చొని మీరు మాటిమాటికి మరి శానిటైజేషన్ చేసుకుంటే మీరు పని చేయగలరు. మరి అక్కడ ఎండలో లైట్లు మొయ్యాల్సిన వాడు, ఎండలో మీకు అందరు కాఫీలు అందించాల్సిన వాడు, మరి మీకు మేకప్ పోయాల్సిన వాడు, మీకు బట్టలు తొడగాల్సిన వాడు, మీకు బూట్లు తొడగాల్సిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏమిటి? మరి వాళ్ళతో మీరు ఎలా పని చేయించుకుంటారు? సో మీ కంఫర్ట్తో పాటు ఎదుటివాడికి కూడా కంఫర్ట్ ఉండాలి కదా. అందరూ కలిసి కూర్చొని దానికి ఎలాంటి పద్ధతిలో మనం దీనికి ఒక విధి విధానం తయారు చేసుకుందాం, ఇదిగో ఈ పద్ధతిలో మనము ఒక లిమిటెడ్ మెంబర్స్ తోటి భౌతిక దూరం పాటించేలాగా,
ఇలా మన షూటింగ్ని ఇలా చేసుకుంటానికి ఒక ప్రతిపాదన అనేది తయారు చేయటం, ఆ ప్రతిపాదన తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం అనేది ఒక పద్ధతి. ఓ చిరంజీవి ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన వాళ్ళు నలుగురిని పిలుచుకొని అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఎవరో ఏదో అన్నారని ఒక ఆయన గింజుకోవడం, ఒక ఆయన ఏదో అర్థం పర్థం లేని చిల్లర మాటలు మాట్లాడటం, ఇదంతా కూడా ఇప్పటి వరకు అందరూ భావిస్తున్నట్టుగానే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక బూర్జువా మనస్తత్వానికి, ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీకి స్పష్టమైన నిదర్శనం. మరి ఈ రోజున లాక్డౌన్ సడలింపుల కోసం చిరంజీవి ఇంట్లో చర్చలు జరిగాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి మళ్ళీ తిరిగి ఆయనకి మరి కేసీఆర్తో కలిశారు, మళ్ళీ విడిగా మీటింగ్ పెట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇంతకీ అసలు ఏ పద్ధతిలో షూటింగ్ చేస్తారు అది తేల్చారా? అటు ప్రభుత్వం కానీ ఇటు మీరు కానీ ఎవరు తేల్చలా, మరి ఏ పద్ధతిలో చేస్తారు? మరి మీరు అనుకుని చేసేస్తే మరి మీ సౌకర్యాల వరకు మీరు చూసుకుంటే మిగతా క్రాఫ్ట్స్ వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? చేయక ఎక్కడికి పోతారు? పని లేక చచ్చిపోతుంటే, పని ఉంటే వాళ్ళే వస్తారు అనే ఒక నిర్లక్ష్యమా? కార్మికుల పట్ల ఒక చిన్న చూప? అసలు దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏది కూడా ఇంతవరకు సమస్య అంటూ వస్తే ఆ పెద్దలు నలుగురు కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు ఇష్టం వచ్చింది నిర్ణయించుకోవటమే తప్ప, ఈరోజున క్యాస్టింగ్ కౌచ్ గురించి లేవనెత్తినప్పుడు మీరు మేము దాని గురించి చర్యలు చేపడతాం, కమిటీలు వేస్తాం అన్నారు. ఇంతవరకు ఎవరు వేయలా? మరి ఈ రోజున క్యాస్టింగ్ కౌచే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉన్న అనేక పెడసర ధోరణులకి సమాధానం చెప్పే స్థితిలో సినిమా ఇండస్ట్రీ లేదు. ఇష్టమయ్యే వస్తున్నారు, మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం అనే పద్ధతులు ఆలోచిస్తున్నారు తప్ప, మరి ఇది ఒక రకంగా ఓ నిజాం పరిపాలన లాగానో లేకపోతే ఒక బూర్జో మనస్తత్వం లాగానో ఒక డిక్టేటర్షిప్ లాగానో ఉంటుంది తప్ప, దీనిలో మళ్ళీ మీ అందరికి ఆత్మాభిమానాలు గౌరవాలు వాడన్నాడు వీడన్నాడు అని చెప్పి మళ్ళీ మాట్లాడుకోవటాలు ఇదంతా చూస్తే మీకు అసలు మరి కామన్ సెన్స్ అనేది ఉందా? కామన్ సెన్స్ ఉంటే మీకు దానికి ఒక పద్ధతి ఉండాలి. అందరూ కలిసి కూర్చొని చర్చించుకోవాలి, అందరినీ గౌరవించాలి, అందరి అభిప్రాయాల్ని స్వీకరించాలి అనేది కామన్ సెన్స్. ఇక్కడ కామన్ సెన్స్ అంటే అదేం బ్రహ్మ పదార్థం కాదు, అది మాత్రం మీకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే డబ్బు, మీకు డబ్బు వెనకున్న హోదా స్టార్డమ్ మరి ప్రజలు మిమ్మల్ని చూడటానికి ఎగబడే ఆ వ్యవహారం వీటన్నిటిని చూసిన తర్వాత ఇక మళ్ళీ మెదడు పనిచేయదు, కళ్ళు నెత్తికెక్కేస్తాయి. మరి ఇలాంటి ఒక స్థితిలో ఫిల్మ్ ఇండస్ట్రీ నడుస్తూ ఉంది అంటే ఈ ఫిల్మ్ స్టార్స్ని ప్రజలు అభిమానిస్తూ ఉన్నారంటే కనీసం ప్రజలంతా మనల్ని అభిమానిస్తూ ఉన్నారు, మనం ఒక ఆదర్శంగా ఉందాం, మనం ఒక పద్ధతిగా ఉందాం అనే ఒక ఆలోచన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఉందా అంటే అది నిజంగా మృగ్యమే. ఈ రోజున మీరు విధి విధానాలు నిర్ణయించుకోవడానికి ముందుగా మీరు ఒక పద్ధతిని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 24 క్రాఫ్ట్స్తో మీరు మీటింగ్ పెట్టుకోవాలి, మీరు ఒక విధానం తయారు చేయాలి, ఆ విధానం యొక్క ప్రతిపాదనతో మీరు ప్రభుత్వం దారికి వెళ్ళాలి. అంటే ఈ రోజున నిర్మాత డి సురేష్ బాబు గారు ప్రపంచం సినిమా మొత్తం తనకే తెలిసినట్టు మాట్లాడతారు. మరి ఏంటంటే ఆ బాలకృష్ణ గారి వ్యవహారం ఏంటంటే నేను అసలు టీవీ వార్తలు చూడను, నేను టీవీలు చూడను వార్తలు చూడను నాకు అసలు ఏం తెలియదు అన్నాడు. ఇంతకీ ఆయనకి తెలుసా తెలియదా ఏమో, ఆయనకే తెలియదు. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళంతా అక్కడ పెద్ద మనుషులు, శాంతం పూర్తిగా లోక జ్ఞానం లేని వాళ్ళు, ప్రపంచం తెలియని వాళ్ళంతా పెద్ద పెద్ద హీరోలు. వాళ్ళకేం లేదు, వాళ్ళని బ్రహ్మాండంగా చూసి వాళ్ళని గౌరవిస్తే చాలు, వాళ్ళకు కొంచెం ఛాతి పొంగుద్ది అయిపోద్ది మ్యాటర్. అంతే తప్ప ఒకదిగో ఇదో ఈ పని ఒక పద్ధతిలో చేయాలి, ఆ పద్ధతులు ఎలా ఉంటాయి, అందరినీ కూడా గౌరవించాలి. ఎంతసేపటికి నలుగురిలోకి రాగానే ఎంతమంది మనకు నమస్కారం పెట్టారు? మన వైపు ఎవరన్నా ఆరాధనాభావంతో చూస్తున్నారా, నిర్లక్ష్య భావంతో చూస్తున్నారా? ఇది కనుక్కోవటమే, ఇది దీన్ని గమనించడమే సరిపోద్ది అందరికీ. అంటే దీన్ని బట్టి బుర్ర అసలు పనిచేయని స్థితిలో ఉంటారు అనేది మాత్రం స్పష్టమవుతూ ఉంటుంది. మరి ఈ రోజున మరి చిల్లర కళ్యాణ్ ఇది యాక్టర్ల మీటింగ్ కాదన్నాడు. మరి యాక్టర్ల మీటింగ్ కానప్పుడు మరి షూటింగ్లు మరి చేయాలనుకున్నప్పుడు, మరి నిర్మాతల మీటింగ్ అయినప్పుడు అక్కడ నాగార్జున చిరంజీవి రాజమౌళి త్రివిక్రమ్ ఇలాంటి వాళ్ళు ఎందుకున్నారు? ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఏదేదో చెప్తూ ఉంటారు, వస్తానంటే ఎవరొద్దు అన్నారంటారు. సరే ఇప్పుడు బాలకృష్ణని పిలిచినా పిలవకపోయినా అది పెద్ద మ్యాటర్ కాదు, పిలిస్తే వస్తాడు లేకపోతే మానేస్తాడు. అతను వస్తానంటే ఎవరొద్దు అన్నారంటే అసలు తెలియకపోతే ఎలా వస్తాడు ఎవడైనా? ఇటువంటి వ్యవహారాల్లో మళ్ళీ వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు, మరి ఈ నాగబాబు ఒక మరి నా ఇష్టం నా ఇష్టం అని ఒక యూట్యూబ్ ఛానల్, ఆ టైటిల్లోనే కనపడతా ఉంది ఒక అహంకారం. నా ఇష్టం అని చెప్పి ఆయన కంట్రోల్ నోరు కంట్రోల్ పెట్టుకోమన్నాడు. నీది నీ ఇష్టమైనప్పుడు ఆయన నోరు ఆయన ఇష్టమేగా.
ఏమిటి అసలు సినిమా ఇండస్ట్రీ గురించి అసలు ఏమీ తెలియకపోతే చాలా బాగుంటుంది ప్రజలకి. చాలా సాధారణ ప్రజలకి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఒక్క సమాచారం ఏమి లేకపోతే హాయిగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడు ఇలా బయటపడి చిచి వీళ్ళు ఇలాంటి వాళ్ళ అనే పరిస్థితిని మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ దీని నుంచి అవాయిడ్ చేసుకోలేకపోతుంది. ఎందుకు? కారణం ఏంటంటే బుర్ర లేకపోవటమే. ఇదే ఈరోజు కొండబద్దలు.